ఇయాల ఈ జిల్లాలో ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు, శ్రీనివాస్ గౌడ్ గారు, నిరంజన్ రెడ్డి గారు. ఇద్దరికిద్దరు కూడా తెలంగాణ ఉద్యమకారులే. వేరు వేరు రూపాలలో చేసిన, ఇక్కడ నిరంజన్ రెడ్డి గారు ఫీల్డ్ మీద చేసిన, అక్కడ శ్రీనివాస్ గౌడ్ గారు గజిటెడ్ ఆఫీసర్ సంఘం అధ్యక్షులుగా ఉంటూ తన ఉద్యోగాన్ని లెక్క చేయకుండా కూడా ఉద్యమం చేసినారు. మీ అందరికీ నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, ఇద్దరు ఉద్యమకారులే జిల్లాకు మంత్రిగా ఉండడం, మరో ఉద్యమకారుడు సీనియర్ నాయకుడు లక్ష్మారెడ్డి గారు, చాలామంది ఎమ్మెల్యేలు ఆనాడు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి పాత పాలమూరు జిల్లా 5 జిల్లాలుగా మారింది. ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేనటువంటి జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా, వీటన్నింటి పూర్తి చేసుకున్నాం కాబట్టి 15-20 లక్షల ఎకరాలకు బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చుకుంటా ఉన్నాం, 24 గంటలు కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం. భారతదేశంలో ఎక్కడ కూడా ఇవ్వరు, ఫ్రీ కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం, రైతు బంధు సాయం చేసుకుంటా ఉన్నాం, బ్రహ్మాండంగా పనులు జరుగుతూ ఉన్నాయి. మీ అందరికీ తెలుసా విషయం, గతంలో కేసీఆర్ కన్నా దొడ్డుకున్నోళ్ళు, కేసీఆర్ కన్నా ఎత్తుకున్నోళ్ళు చాలామంది మంత్రులైనరు, మీరందరూ కూడా చూసినారు. వాళ్ళ పీరియడ్లో ఏం జరిగింది, ఈ గద్వాలలో ఉన్నవాళ్ళు అడ్డం పొడుగు చాలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఏ ఒక్క ప్రాజెక్టు కంప్లీట్ చేయించలే, అన్ని పెండింగ్లనే ఉండే తెలంగాణ వచ్చేవరకు. మొదలుపెట్టిన గీకిండ్రు కానీ అక్కడ పెట్టిండ్రు, ముట్టుకోలే. భయంకరమైన బాధ, మహబూబ్ నగర్ పట్టణంలో 14 రోజులకు ఒక్కనాడు మంచినీళ్ళు దొరికేటి, 14 రోజులకు ఒక్కనాడు. ఆనాడు బిందెలు పట్టుకొని, ప్లాస్టిక్ బిందెలు పట్టుకొని ఎంత బాధపడ్డామో మీకు తెలుసు. ఇలా మిషన్ భగీరథ మా తల్లులకు, మా ఆడబిడ్డలకు తెలుసు. ఎవరి ఇంట్లో వాళ్ళే నల్లా పెట్టి బ్రహ్మాండంగా ఆడబిడ్డ బిందె పట్టుకొని బజారుకు పోకుండా నల్లాల పథకం తెచ్చి పెట్టుకున్నాం. ఇది ఎక్కడ ఇండియా మొత్తంలో, భారతదేశంలో ఎక్కడ లేదు. ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఇలా కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, అనేక రకాలుగా కేసీఆర్ కిట్లు కావచ్చు, అనే అమ్మఒడి కార్యక్రమం కావచ్చు, అనేక కార్యక్రమాలు మనం చేసుకున్నాము.